యుద్ధ ప్రాతిపదికన మిషన్ భగీరథ పనులను పూర్తి చేయాలి. ఆర్టీసీ చైర్మన్ సోమారావు సత్యనారాయణ, కలెక్టర్ దేవసేన పిలుపు. మాదేపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి మహర్దశ. ఆసుపత్రిలో పలు గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే జెడ్పీటీసీలు. కనిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. అయ్యప్ప దేవాలయంలో విష్ణు పూజలు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి ఇంటికి నల్లా ద్వారా త్రాగునీరు అందించే మిషన్ భాగీరథ పనులను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ రామగుండం ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ అధికారులకు తెలియజేశారు. శుక్రవారం రామగుండం ఎన్టీపీసీ మిలియన్ హాల్లో రామగుండం నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఈ ప్రాంతంలో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల పట్ల అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. రామగుండం పరిధిలోని ప్రతి ఇంటికి తాగునీటిని అందించడానికి అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని, రామగుండం పరిధిలో మొత్తం 37 ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయని, ప్రస్తుతం 24 ట్యాంకులు మాత్రమే ఉపయోగంలో ఉన్నాయని, మిగిలిన ట్యాంకులు నిర్మాణంలో ఉన్నాయన్నారు. పనులను ఆదేశించిన రీతిలో జరగకపోవడంతో ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమృత నిధులతో ఆసుపత్రి ఆవరణంలో గ్రీనరీ పనులు చేపట్టాలని, పిల్లల కోసం పార్కును నిర్మించాలని కోరారు. పైప్ లైన్ సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్యూర్ వాటర్ ఆర్ మిషన్ భగీరథ వాటర్ ఇంటర్నల్ లైన్ అనేది మీ రెస్పాన్సిబిలిటీ. మొత్తం అన్ని గ్రామాలలో ఎగ్జిస్టింగ్ ట్యాంక్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎగ్జిస్టింగ్ ట్యాంక్స్ ఎన్ని ఉన్నాయి? కొత్తగా పోయే ట్యాంక్స్ ఎన్ని ఉన్నాయి? ఓకే, అది ఫిగర్ చేసుకుంటాం. ఆ ఎగ్జిస్టింగ్ ట్యాంక్లో ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూషన్ లైన్ ఆల్రెడీ ఉంది. ఎగ్జిస్టింగ్ ట్యాంక్స్ నీళ్ళు ఇస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూషన్ లైన్లో నీళ్ళు వచ్చేస్తాయి. వాటికి అన్నింటి కనెక్షన్ ఇవ్వాలి. మీది కానీ మిషన్ భగీరథ కానీ మీరే జాగ్రత్త చూసుకోవాలి. వాళ్ళు మిషన్ భారతీయ కూడా వాళ్ళని ఫాలో చేసి కనెక్షన్ చేసుకోవాలి. He is expressing that he cannot complete the work and he needs more gangs. 30 gangs meeru pedte tappa, batches meeru pedte tappa, this we cannot complete. Your deadline was March. And meeru entha mandini pettaru at present? How many batches are working? See, 12 batches meeru pettukoni, if you are expecting us to complete this work before the end of summer, మనకి సమ్మర్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. అండ్ ఇన్ని కోట్ల ప్రాజెక్ట్ ఇది, మీరు ఒక సైట్ ఇంజనీర్ని పంపిస్తే ఎట్లాగండి ఫర్ దిస్ మీటింగ్? ఎవర్ ఇట్ ఈస్ హీ హ్యాస్ ఇష్యూస్ విచ్ యూ కెన్ ఓన్లీ సార్ట్ అవుట్. ఓకే, హీ హ్యాస్ ఇష్యూస్ హీ సేస్ హీ డజంట్ హ్యావ్ సఫిషియంట్ గ్యాంగ్స్. హౌ విల్ వర్క్ గో ఆన్ అండి? Look at the cost of this project, it is more than 100 crores. Our MLA wants to speak to you. One second. Hello, Mr. Chandrasekhar. Good afternoon. Now, one thing, L&T means we had a very big hope. And I was very happy when L&T has started this work. And the work is supposed to be completed in 9 months. If I am right, I was hopeful that we will complete in 6 months. That was my expectation from L&T. Now I think we have completed the 9 months. And what all the work is done is not even 25%. And what I have been regularly pursuing with your gentleman here, site in charge, now we have to give 40,000 connections. We are not even given 1 or 200 connections. How can you give 40,000? I have been telling him how to go about, how to connect people. I have given so many sources also to him to tap the people. It is not done. And work is going, I told him, let order times go in slow way. Don't bother. I am not very, very much worried about it.
let even PSC lines replacement also I told him to hold it. Since I am getting machine Bhagiratha Vati by March end, I have requested your requested for completing the entire internal distribution system, including extensions, replacements, everything by March. He has not even done 25-30% of that. At this stage, it will take 2 years, whatever speed, whatever space you are doing now. If I calculate with that, I am finding it will take 2 years to complete. Maybe that people have to wait for 2 years. Not is a very hot summer. You please come. You at the earliest you come down. Can I expect you? When can I expect you, sir? Sir, by Monday I will come. You please come on Monday. You please work out a schedule. Work out a schedule. And for maintaining that schedule, what is the manpower you require? Everything top to bottom you plan it. I try to implement it. And really our people are put to very, very hardship because of your department's negligence. I cannot use any other words for this. You are already very serious about this work. Because wherever L&T is serious, things are done. I can only say that you are not serious here. But it's a question of water. Now I got bulk water. Plenty of bulk water. I am not used to. ఈ కార్యక్రమంలో మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, కమిషనర్ శ్రీనివాస్, రామ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వారి వెంట వచ్చే బంధువుల సౌకర్యార్థం కోసం శుక్రవారం నాడు పలు నూతన భవనాలను మంత్రి, ఎమ్మెల్యే, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రారంభించారు. శుక్రవారం మహదేవ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సదుపాయాలు లేవని రోగులు, ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను గమనించి భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే పుట్ట మధు ప్రభుత్వ అధికారులతో చర్చించి 490,000 నిర్మించిన పోస్ట్ మార్టం గది, వెయిటింగ్ హాల్, 12 బాత్రూంలను మహదేవ్పూర్ జెడ్పీటీసీ హసీనాబాను, ఎంపీపీ వసంతరెడ్డి, కాటారాం జెడ్పీటీసీ నారాయణరెడ్డి, మల్హార్ మండలం జెడ్పీటీసీ గూనె శ్రీనివాసరావులతో ఎమ్మెల్యే పుట్ట మధు, కలెక్టర్ అయ్యం కుమార్ కలిసి ప్రారంభించారు. సారు, ఇక నుండి మా కష్టాలు పోవాలి, ఎందుకంటే ఆసుపత్రికి వస్తే రోడ్డు మీద కూర్చోవడం, బయటికి వెళ్లాలంటే కిలోమీటర్ల దూరం పోయే వాళ్ళమని, ఇక మా బాధలు పోయాయంటూ ప్రజలు ఎమ్మెల్యేను కొనియాడారు. కనీస అవసరాలు వచ్చేటువంటి పేషెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళ అటెండెంట్లకి వాళ్ళకి సౌకర్యార్థము బాత్రూమ్ సౌకర్యాలు, అదేవిధంగా ఏదో ఒక విధంగా ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి వాళ్ళకి పోస్ట్ మార్టం చేయడానికి కోసం వచ్చేటువంటి ఆ శవాలని అనాథలుగా రోడ్డు మీద పడేసి వారికి సంబంధించిన బంధువులు, డాక్టర్లు, పోలీసులు వచ్చేదాకా కనీసం వేచి ఉండడానికి వసతులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులను కల్లారా చూసినాం కనుక ఆ సమయంలో కనీసం వాళ్లకు కూర్చోవడానికి వసతి కల్పించాలనేది ఒక ఆలోచన చేసినాము. వాళ్ళ ఇంత మారుమూల ప్రాంతంలోనైనా అధికారులు, డాక్టర్లు, కాంట్రాక్టర్ గారు చొరవ చూపించి వాళ్ళ విశ్రాంతి గదిని తయారు చేసుకొని ప్రజలకు అంకితం చేయడాన్ని మనస్ఫూర్తిగా అధికారులను అభినందిస్తూ ఉన్నాను. ఆకలి తెలిసిన, కష్టాలు తెలిసిన, కన్నీళ్లు తెలిసిన బిడ్డలం కనుక ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మా కుటుంబ సభ్యులను గౌరవించుకున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. మా కుటుంబ సభ్యుల ఆత్మగౌరవం కోసమే ఈ ఎన్నికలలో నేను పోటీ చేయడం జరిగింది. కనుక ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా మంత్రిలో కూడా చేయాల్సిన అవసరం ఉన్నది, మంత్రిలో కూడా చేస్తాము. దీన్ని తొందరగా పూర్తి చేసినందుకు అధికారులను, మరీ ముఖ్యంగా కాంట్రాక్టర్ గారిని మనస్ఫూర్తిగా ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఉన్నాను. ఒక అభివృద్ధి కార్యక్రమం రావడం ముఖ్యం కాదు, దాన్ని పూర్తి చేయడమే మరీ ముఖ్యం అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ
ఇంకా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీరందరితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, సర్పంచులు, ఉప సర్పంచులు, డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ప్రభుత్వ సలహాదారు వివేక్ అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా గోదావరి కన్నిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం చాలా సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్నారని అన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 127వ జయంతి సెలబ్రేషన్స్ దేశవ్యాప్తంగా అందరూ కూడా చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా దళితులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఒక దారి చూపించినారు. వారు ఏదైతే కుల వివక్షాలలో ఎంత కష్టాలు ఉన్నప్పటికీ కూడా అంబేద్కర్ గారు ఒక తపనతో, నేను కూడా మంచిగా చదువుకొని నేను కూడా ఎదిగి నా ప్రజలకు న్యాయం చేస్తానని చెప్పి అంబేద్కర్ గారు ఒక కంకణం కట్టుకొని ఆ రోజులలో కొట్లాడడం జరిగింది. అందుగురించి వారు కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు కూడా వారు ఒకటే ఆలోచించారు, ఎవరైతే మా బీద ప్రజలు ఉన్నారో, ఎవరైతే హక్కులు పోయిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా హక్కులు ఇప్పించే బాధ్యత నా పైన ఉందని చెప్పి వారు అప్పుడు రిజర్వేషన్స్ ఇప్పించడం జరిగింది. ఈరోజు 70 సంవత్సరాల తర్వాత కూడా రిజర్వేషన్స్ ఉన్నప్పటికీ కూడా దళితులకు ఏదైతే ఎకనామిక్ డెవలప్మెంట్ ఉండాలో, ఏదైతే ఆర్థికంగా ముందుకు రావాలో అది ఇంకా చాలా వెనుకబడి ఉన్నది. దీన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి మేమందరం కూడా కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వము చిన్న రాష్ట్రాలు రావాలని చెప్పి కూడా అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో రాసినందు వల్ల ఈరోజు కేసీఆర్ గారు ఉద్యమము, మనందరి ఉద్యమం వల్ల మనకు తెలంగాణ రావడం జరిగింది. ఇక్కడ కూడా వారు ఆ రోజులలో ఏదైతే 8 గంటలు పనిచేయాలని చెప్పి చట్టం తీసుకొచ్చిన వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్ గారు. మినిమం వేజెస్ ఇవ్వాలని చెప్పి ఆ రోజులలో వారు చట్టం తీసుకొచ్చిన వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్ గారు. అంటే వారికి అన్ని రంగాలలో ఒక అవగాహన ఉంది, ఆ అవగాహనను ఎలాగ ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి అన్ని రంగాలలో బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. నేను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా మా ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సబ్సిడీ ఇస్తూ వీళ్ళను ఇంకా ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ చేసినప్పుడే కుల వివక్ష దూరం అవుతుంది. అందుగురించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 570 స్కూళ్ళు స్థాపించారో మంచి విద్య నేర్పించడానికి దళితులకు, వీళ్ళందరూ కూడా మంచిగా చదువుకొని మంచి బయటకు వచ్చి మంచి వ్యక్తులయ్యి ఇంకా ఎక్కువ సర్వీస్ దళితులకు చేయాలని చెప్పి వాళ్ళందరూ కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వంకి ఇదే కోరిక, ఇంకా ఎక్కువ నిధులు మన ఎస్సీ ఎకనామిక్ డెవలప్మెంట్కి కేటాయిస్తే ఎస్సీ దళితులు ఇంకా ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి వాళ్ళందరికీ కోరుతూ మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారికి ఈ హాస్టల్స్ విషయంలో, ఇంకా సబ్సిడీ మొన్న రిలీజ్ చేసే విషయంలో వారికి మేము కృతజ్ఞతలు చెప్పాము. గోదావరి కని కోదండ రామాలయంలోని శ్రీ అయ్యప్ప దేవాలయంలో విష్ణు పండుగ సందర్భంగా విశేష పూజలలో భాగంగా కేరళ సాంప్రదాయం ప్రకారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం అలంకరణ చేసి హారతిని ఇచ్చారు. Oh,
ఈ సందర్భంగా రామగుండం నగరపాలక సంస్థ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, ఆలయ అధ్యక్షుడు గుమ్మడి కుమారస్వామి, ఆలయ గురుస్వామి హనుమంతరావు, భక్తులు పాల్గొన్నారు. మేబీ ఈ సినిమా